వికాస్ అన్నయ్య, నువ్వు నగరం నుండి ఎప్పుడొచ్చావు? నేను ఒక రోజు ముందు వచ్చాను చుట్టుకి. ఆ కరోనా వైరస్ కారణంగా మా ఫ్యాక్టరీ కొన్ని రోజులు మూసివేయబడింది. నగరంలో కూర్చుని ఒంటరిగా ఏం చేసేది, అందుకే గ్రామానికి తిరిగి వచ్చాను. నిన్న బాబాయిని కలవడానికి వెళ్లాను. ఈ రోజు మిమ్మల్ని కలవాలని అనుకుంటున్నాను. మీరు సాయంత్రం ఇంట్లోనే ఉంటారా? అన్నయ్య, ఇంకొంచెం సమయం ఉంటే నేనే నిన్ను చూడడానికి వస్తాను. కానీ ఇలాంటి సమయంలో కరోనా వైరస్ ను నివారించడానికి మనందరం ఒకరికొకరు దూరంగా ఉండాలి. మీరు నగరం నుండి కూడా వచ్చి ఉండకూడదు, కానీ ఇప్పుడు మీరు ఇంట్లోనే ఉండండి. నా కరోనా వైరస్ వ్యాధి ఉందని నువ్వెలా అనుకుంటున్నావు? ఓ లేదు లేదు, తప్పగా అనుకోకన్నయ్య. కానీ ఈ సమయంలో జాగ్రత్త తీసుకోవడం చాలా అవసరం. కరోనా వైరస్ నుండి మనల్ని మనం ఇంకా ఇతరులని రక్షించే ఏకైక మార్గం ఏమిటంటే మనందరం ఇళ్లలోనే ఉందాం. ఈ సంక్షోభం ముగిసిన తర్వాత నేను మిమ్మల్ని విందుకు ఆహ్వానించి హల్వా చేసి పెడతాను. ఎందుకు కాదు, నువ్వు చెప్పినట్లే నేను ఇంట్లో ఉంటాను. నేను వెళ్ళి కొన్ని కూరగాయలు మరియు కొన్ని వస్తువులను సమీపంలో ఉన్న దుకాణాల దగ్గర నుంచి తీసుకువస్తాను. సరే, మీరిది చేయండి. నోరు మరియు ముక్కును రుమాలతో కప్పుకోండి. దుకాణంలో జనసమూహం ఉంటే ఆపై రేఖ వెలుపలే నిలబడి ఒకరికొకరు 6 అడుగుల దూరంగా ఉండే లైన్లో ఉండండి. మీకు మీ స్నేహితులు కనిపించినప్పటికీ దగ్గరగా వెళ్లి మాట్లాడకండి. ఖచ్చితంగా అలాగే చేస్తాను. ఏ సోదరా, మీరు ఇంట్లోనే ఉన్నారా? పదండి, కొంచెం చల్లగాలిని పీల్చుకుని వద్దాం. ఏ శంకర్ బాబాయ్, మీరు బయటకొచ్చారా? కరోనా వైరస్ విషయంలో వృద్ధులు, చిన్నపిల్లలు మరియు మధుమేహం, గుండెపోటు, రక్తపోటు, మరే ఇతర పెద్ద ఆరోగ్య సమస్య ఉన్నవారైనా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉందని తెలుసుగా. అది మంచిదే బాబు, కానీ మేము కూడలికి మాత్రమే వెళ్తున్నాము. అస్సలు వద్దు, మనం ఇంట్లోనే ఉండాలి. ఒకరికొకరు సురక్షితంగా దూరంగా ఉండాలి. కూడలికి వెళ్లడం, స్నేహితులను కలవడం కూడా సురక్షితం కాదు. ఇవన్నీ చేయడం ద్వారా కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తుంది. అవును బాబాయ్, మీరేదైనా వస్తువులను తీసుకురావాలంటే వారికి చెప్పండి. కరోనా వైరస్ ముగిసే వరకు మనందరం ఇంట్లోనే ఉండాల్సిందే.